అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుణ్ణి అనంతపురం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి అవమానకరంగా మాట్లాడడాన్ని రాజమహేంద్రవరం దళిత ఐక్యవేదిక నాయకులు ఖండించారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కార్యాలయం ఏవోకు వినత పత్రం అందజేశారు. వైరాల అపారమాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడిగా మన శ్రీ మంద కృష్ణ మాదిగన్న గారు పనిచేస్తున్నాను. ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ గారికి ఒక వినత పత్రం, రాజమండ్రి దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినత పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే అనంతపురం జిల్లా కలెక్టర్ గారి గంధం చంద్రుడు గారు, ఆయన ఎస్సీ కులంలో పుట్టి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఉన్నతమైన చదువులు చదువుకొని కలెక్టర్గా ఆయన బాధ్యతను చక్కగా నిర్వహిస్తూ ఉంటే ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి అతను ఒక ఎమ్మెల్యే అయ్యుండి కలెక్టర్ గారిని చాలా చులకన భావంతో అవమానకరంగా మాట్లాడడం అనేది దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈయన కేతిరెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే కులాహంకారం, ధనాహంకారం, ఈ అహంకారంతో మాట్లాడుతున్నారు. చంద్రుడు గారిని ఒక్కడనే కాదు, కలెక్టర్ని, ఐపీఎస్ ఉన్నతమైన చదువులు చదువుకుని ఎస్సీ ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు బెదిరిస్తూ వాళ్ళ చెప్పు కింద తేలా పడుండేలాగా అహంకారంతో మాట్లాడుతూ నాకు దీన్ని మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగా కేతిరెడ్డిపై అతను శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయనపై ఎస్ఎస్టీ కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చిన పక్షంలో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోతే ఈ విషయం ఇంతటితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా నిరసన తెలియపరుస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇంత మాత్రం కాకుండా తెలంగాణలో కూడా ఒక రెడ్డి అక్కడ కలెక్టర్ని ఇంకా అవమానకరంగా మాట్లాడారు. ఇది కులాహంకారంతో మాట ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కులాహంకారులు, రెడ్లు, తమ్మ, రాజు, బ్రాహ్మణ అగ్రవర్ణాల ఆధిపత్యం పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నతమైన చదువులు చదువుకొని భవిష్యత్తులో దేశానికి సేవ చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ అధికారులను ఈ విధంగా అవమానించి మాట్లాడడం అనేది ఇది చాలా ఘోరమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. తక్షణం అతనిపై చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం.